రైట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. ఎస్, మనం చూస్తున్నాం విశాఖ గర్జన అంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో అదే రోజు పవన్ కళ్యాణ్ పర్యటన ఉండడం, పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖ గర్జన పెడుతున్నారని చెప్పి ఇలా అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అసలు ఏంటి పరిస్థితులు? ఏపీ రాజకీయాల్లో ఏది మాట్లాడినా, ఏ సభ పెట్టినా, ఏ సమావేశం పెట్టినా ఒక చర్చ కింద మారుతుంది. అదొక హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి. అటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు, అసలు పవన్ కళ్యాణ్కి వైజాగ్పై అంత ప్రేమ ఏంటి అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు డైవర్స్ పాలిటిక్స్ కోసమే పవన్ను వాడుకుంటున్నారు, ఈ మాటలన్నీ కూడా గతంలో మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి, ఏం జరుగుతోంది ఈ విశాఖ ఘర్జన? దేని గురించి, దేనికోసం ఏర్పాటు చేస్తున్నారు? దీనికి ప్రతిపక్షాలు ఏ విధంగా కౌంటర్ చేస్తుంది? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అంతపాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటరెడ్డి గారు, వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, రాయపటి అరుణ గారు ఉన్నారు, జనసేన స్పోక్స్ పర్సన్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, మీకు అట్లానే ప్యానెల్లో ఉన్న అందరికీ, ఐనోస్ ప్రేక్షకులందరికీ. చాలా అంశాలని మనం ప్రస్తావిస్తూ ఉంటాము, మాట్లాడుకుంటూ ఉంటాము, అనేక అంశాల గురించి చర్చించుకుంటూ ఉంటాం ఇదే డిబేట్ వేదికగా. ఈసారి విశాఖ గర్జన, అసలు ఏంటి విశాఖ గర్జన తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటికే మనం చూసాం, లాస్ట్ టైం కూడా మీరు ఒక డిబేట్లో మాట్లాడుతున్న వీడియో నేను చూడడం జరిగింది. మూడు రాజధానులు అంటే మూడు అనగానే ఎందుకు భయపడుతుంటారు పవన్ కళ్యాణ్ అనే కామెంట్స్ కానీ, అసలు అంటే ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు, మీ కార్యాచరణ ఏంటి, మీ స్ట్రాటజీస్ ఏంటి? మేడం, క్లియర్ గా లాస్ట్ వీక్ లో కూడా మీ విజయ డిబేట్ లో రాజధానుల అంశం ప్రస్తావన వచ్చినప్పుడు కూడా మాట్లాడాము నేను అదే స్టాండ్. మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఆరు నెలల్లోనే మేము డిసిషన్ తీసుకున్నాము. మేమేం సాగదీసేటటువంటి ప్రయత్నము ఇంకొకటో ఎన్నికల ముందు తీసుకుంటున్నటువంటి డిసిషన్ కాదు. అంతకు ముందు ఉన్నటువంటి శ్రీకృష్ణ కమిటీ ఏదైతే 2009లో ఏదైతే ఆంధ్ర తెలంగాణ విడిపోవాలనే అంశం వచ్చినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక శ్రీకృష్ణ కమిటీ అనేది వేసింది. దాని తర్వాత 2014లో విడిపోయినాక శివరామకృష్ణ కమిటీ అనేది ఒక దాన్ని వేసింది. ఆ రెండు కమిటీల కంటే ముందే దశాబ్దాలుగా ఉన్నటువంటి శ్రీబాగ్ వడంబడిక, దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. మేడం వినపడుతుందా? వినిపిస్తుందండి. ఈ విషయాలన్నీ కూడా మనం ఆ రోజు ప్రస్తావించుకోవడం జరిగింది. ఈ కమిటీలన్నీ ఇచ్చినటువంటి దాని ప్రకారం పరిపాలనా వికేంద్రీకరణ, అంటే పాలనా వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిద్దని చెప్పి శివరామకృష్ణ కమిటీ 187 పేజీల రిపోర్టు, ఇటన్నిటి ఆధారంగా పరిపాలనా వికేంద్రీకరణ చేయాలనే దాంట్లో మూడు ప్రాంతాలకి మూడు రాజధానులు, మూడు ప్రాంతాల్లో పరిపాలన వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చినప్పుడు 2.5 ఏళ్లుగా న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. దీనిలో భాగంగా వాళ్ళు అమరావతి నుంచి తిరుపతికి అనే ఒక యాత్ర చేశారు. ఇది రెండో యాత్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో అమరావతి టు అరసవెల్లని పెట్టి ఏ విధంగా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మీరు చూశారు. తొడలు కొడుతున్నారు, చెప్పులు చూపిస్తున్నారు, ఒకళ్ళు అయితే రెండు చూసుకుందాం అంటున్నారు, బూతులు తిడుతున్నారు, ఇవన్నీ రకరకాలుగా చేస్తా ఉత్తరాంధ్రలో రాజధాని పెట్టడానికి వ్యతిరేకిస్తున్నామని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యాత్రలో చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక జేఏసీగా ఫామ్ అయ్యి ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రాంతాల్లో, ఆ మూడు జిల్లాలకు సంబంధించి వాళ్ళు రేపు 15వ తారీఖున విశాఖ గర్జన అనేది వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. అది దానికి సంబంధించినటువంటి కార్యక్రమం. సో దాంట్లో ఎవరైనా మద్దతు తెలపచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, అది రాజకీయ పార్టీలు అటెండ్ అవ్వచ్చు, మేధావులు, ఇంకా ప్రజలు ఎవరైనా కూడా అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇంక ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు, 3 రోజులు నేను కూడా అక్కడే ఆ ప్రాంతంలో తిరుగుతాను సో అని చెప్పి ఆయన ఇప్పుడు సడన్ గా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఎవరైనా ఎక్కడైనా తిరగచ్చు, దాంట్లో ఏముంది, ఆయన తెలంగాణ వదిలేసి ఆంధ్ర వచ్చి ఎక్కడ తిరుగుతానంటే ఎవరైనా వద్దంటారా? రమ్మనే కోరుతున్నాం, తిరగమనే అంటున్నాం, అక్కడికి వెళ్ళి చెప్పంటున్నాం. విశాఖపట్నానికి రాజధానిగా ఉండేటటువంటి హక్కు లేదు అని చెప్పనండి పవన్ కళ్యాణ్. విశాఖపట్నానికి రాజధాని వద్దు అని చెప్పనండి ఓపెన్ గా. కేసు అన్ని అమరావతిలోనే పెట్టాలి. విశాఖపట్నానికి సచివాలయం కానీ, సీఎం క్యాంప్ కార్యాలయం కానీ, రాజభవన్ కానీ, ఇలా దీనికి పరిపాలన చేసే హక్కు లేదు ఈ నగరానికి కానీ ఓపెన్ గా చెప్పే ధైర్యం ఉంటే చెప్పాలి తప్ప, ఊరికి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకేదో రకాల విమర్శలు కాకుండా ఓపెన్ గా చెప్తే ఎవరైనా కూడా దాన్ని స్వాగతిస్తారు. మేము అదే అంటున్నాం, ఓపెన్ గా చెప్పండి పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? విశాఖపట్నం ఉత్తరాంధ్రాల్లో వచ్చి అమరావతిలో ఎట్లుంటారు, రాయలసీమలో వచ్చి అమరావతిలో ఎట్లుంటారు, ఇది తెలుగుదేశానికే క్యాపిటల్, నా మనసులో మాత్రం కర్నూలే రాజధాని, అమరావతిని రాజధానిగా ప్రజలు ఎలా హర్షిస్తారు, ఇది పెట్టుబడిదారుల రాజధాని, ఇదే ఐవైఆర్ కృష్ణారావు అని చెప్పి ఇప్పుడు తెలుసు. ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేశారు, చీఫ్ సెక్రటరీగా. ఆయన ఎవరి రాజధాని అమరావతి అని ఒక పుస్తకం రాస్తే దీనికి చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అక్కడికి వెళ్ళి అసలు మామూలుగా మాట్లాడలా, అసలు ఇది ఎవరి రాజధాని, ఎందుకోసం ఇన్ని ఎకరాలు తీసుకున్నారు,
అసలు ఇక్కడ వచ్చి ఎట్లుంటారు? ఇది ఉత్తరాంధ్ర వాళ్ళకి వచ్చి ఇక్కడ నివాసం ఉండడానికి అసలు ఏమన్నా ఉందా? రాయలసీమలకు ఇది రాజధానిగా వాళ్ళు అనుకోవట్లేదు. సో అన్ని అభివృద్ధి ఒకే చోట రాజధాని చుట్టూ కేంద్రీకృతం అయితే వాట్ నెక్స్ట్? ఏమైద్ది? మిగిలిన కూడా రాష్ట్రాలుగా విడిపోవాలని మరి ఉద్యమాలు రావా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఈ రోజు మర్చిపోయాడేమో ఆ వీడియోలు, పాపం రాయపాటి అరుణ్ గారికి కూడా గుర్తున్నాయో లేదో ఆ వీడియోలు, ఆ డేట్లతో సహా పంపించమంటే పంపిస్తే ఒకసారి అయ్యింటే మరి ఆ రోజు అలా ఎందుకు మాట్లాడాడు, మళ్ళీ ఈ రోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ రోజు కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఎస్ అభివృద్ధి అంతా అమరావతి లో ఉంటే ఎట్లా మిగిలిన ప్రాంతాలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అమరావతి రాజధానికి యాక్సెప్ట్ చేసి అధికార పక్షంకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు, ఆయనకి ఆ విధంగా అనిపించిందేమో? మేము అమరావతి అమరావతికి యాక్సెప్ట్ చేయలేదు మేడం, విజయవాడకి యాక్సెప్ట్ చేశారు. రాజధానికి యాక్సెప్ట్ చేశారుగా, అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ యాక్సెప్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయిగా, అందరం చూసాం. విజయవాడ రాజధానికి ఆమోదం తెలిపి అసలు అమరావతి మీద డిస్కషనే జరగలేదు అసెంబ్లీలో. సెప్టెంబర్ 4, 2014 విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల రాజధాని, దాని తర్వాత అది పరిగెత్తుకుంటా 29 గ్రామాలకు వెళ్ళి కొత్త నగరం అయింది. కొత్త నగరానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం. 8 కిలోమీటర్ పట్ల ఒక నగరం కడతానంటే దానికి వ్యతిరేకం. అదే టీఆర్డి మాస్టర్ ప్లాన్, కోర్టు చెప్తుంది కూడా అదే. ఆ మాస్టర్ ప్లాన్ ఎవరైనా ఇంప్లిమెంట్ చేయమంటున్నారు, అది పాజిబుల్ కాదు, ఇంకొక 60 నెలలు అయినా అది కాదని చెప్పి ఆల్రెడీ హైకోర్టు కూడా తెలపడం జరిగింది. వాళ్ళు 6 నెలల్లో మొత్తం చేయమంటే అది కాదు, చేయలేము, అది రాష్ట్రానికి పెద్ద కుదువండ అని క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. ఉన్న నగరాలను పెద్దది చేసుకుంటా వెళ్దాం అనేది మా కాన్సెప్ట్. ఓకే, మొత్తానికి ఏమైనా సరే మీరు విశాఖ గర్జన అని చెప్పి చేసి పెట్టుకుంటున్నటువంటి సభల ద్వారానే పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తున్నారనే కాన్సెప్ట్ అయితే వినిపిస్తా ఉంది, అంతేగా? ఓకే, కాదు అంటే షడన్ గా ఇప్పుడు ఉత్తరాంధ్రకి ఎందుకు పర్యటనకి వెళ్తున్నారు? అప్పుడెప్పుడో స్టీల్ ప్లాంట్ కోసం వారం రోజులు టైం ఇస్తున్నా అఖిల పక్షం అయిపోతే నేను రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటా అన్నాడు. సంవత్సరం అయింది కదా, మరి ఎందుకు రాలేదు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు షడన్ గా వాళ్ళు ఉత్తరాంధ్రలో వాళ్ళు కార్యక్రమం చేస్తుంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు? అదే పొలిటికల్, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వెళ్ళమంటున్నా మేము వద్దంటలే. ఎవరైనా ఎక్కడైనా ఏ రోజైనా తిరిగేటటువంటి స్వేచ్ఛ ఉన్నది, వెళ్ళొద్దు అంటే మన తప్ప అయితే. ఓపెన్ గా చెప్పండి, ఎస్ విశాఖపట్నానికి రాజధానిగా యాక్సెప్ట్ చేయటం లేదు అని చెప్పండి. జనసేనలో సగం మంది ఏమో కర్నూలుకి హైకోర్టు రావడానికి స్వాగతిస్తున్నాం అంటారు, ఇంకొక సగం మంది ఏమో అది కూడా లేదని అంటారు. వాళ్ళకు ఒక స్టాండ్ లేదు, వాళ్ళకు ఒక క్లారిటీ లేదు. హైకోర్టుని బీజేపీ వాళ్ళు కూడా హైకోర్టు రాయలసీమ వెళ్ళడానికి స్వాగతిస్తున్నామని మీ డిబేట్ లో కూడా చెప్పారు. మళ్ళీ మళ్ళీ ఏమో అన్ని అమరావతిలోనే ఉండాలని ఇంకో రకంగా చెప్తారు. సో క్లారిటీగా క్లియర్ గా చెప్పడానికి వాళ్ళకి లేదు. మేము ఉన్నది చెబుతున్నాం, హైదరాబాద్ లో జరిగిన తప్పు అమరావతిలో జరగద్దు. ఎందుకంటే మొన్న ఆల్రెడీ అమరావతి జేఏసీ ముసుగులో కొంతమంది ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశారు, సార్ రాష్ట్రాలు మూడు రాష్ట్రాలుగా విడగొట్టుందని. నిన్నేమో ఈ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్లు పెట్టేస్తున్నాడు, 25 జిల్లాలంట, 26 ఉన్నాయి మర్చిపోయినట్టున్నాడు, 26 జిల్లాలకి 26 రాష్ట్రాలుగా చేసేయండి అని చెప్పి ఈ పెద్ద ఆయన ఇంకో ట్వీట్. సో ఇవన్నీ ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? సో ఇవన్నీ ఏంటంటే రచ్చగొట్టేటట్టుగా వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి అంశాలు. కానీ ఇదే డిబేట్ లో మనం కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిందా మూడు రాజధానులు అన్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ మారిందా ఒకవేళ 10 రాజధానులు అనొచ్చు. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో రేపు నా యొక్క జిల్లాను కూడా నేను ఒక క్యాపిటల్ గా కావాలి, రాజధానిగా కావాలని చెప్పి నేను డిమాండ్ చేయొచ్చు. నా జిల్లాను కూడా ఒక రాజధాని చేయండి, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. అదే నా జిల్లాని రాష్ట్రానికి రాజధానిగా ఇప్పుడు 3 క్యాపిటల్స్ అంటూ కూడా ఏదైతే వచ్చిందో ఆ విధంగానే ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క రాజధానిగా చేయడం అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే కదా అంతకుముందు చాలా మన డిబేట్ లోనే చాలా మంది పొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడిన పరిస్థితులు వెంకటరెడ్డి గారు. ఎస్, మాట్లాడదాం మొత్తానికి ఏదైనా జిల్లాకి ఏ జిల్లాకి ఆ జిల్లా హెడ్ క్వార్టర్ అదే రాజధాని అవి ఉంటాయి, కామన్ గానే ఉన్నాయి. 26 ఎస్ ఆ విధంగా ఉన్నప్పుడు అమరావతిని ఒక రాజధానిగా పెట్టుకుంటే ఏం పోయింది అంటున్నారు? రాజధానిగా ఉంటే ఏమైంది అన్నారు? హైదరాబాద్ లో జరిగినట్టు హైదరాబాద్ లో జరిగింది అయితే మళ్ళీ మీరు అన్నట్టు కట్టుబట్టలతో కరకట్ట మీదకి వచ్చేసాము, ఇక్కడే స్నానాలు చేసాము, ఇక్కడే బస్సు. అందుకే ఏ జిల్లా నష్టపోకుండా రాజధాని పెట్టుకుంటే అయిపోతుంది కదన్న కాన్సెప్ట్ తెస్తున్నారు పైకి తెరపైకి. కాదు కాదు, అదే ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఏమన్నారు? చెన్నై నుంచి తరివేస్తే హైదరాబాద్ వచ్చామన్నారా? హైదరాబాద్ నుంచి తరివేస్తే అమరావతి వచ్చామన్నారు కదా, అమరావతి నుంచి తరివేస్తే ఆడికి పోవాలి. మీరు మూడు రాజధానులు ఉన్నారో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందిన తర్వాత లేదని చెప్పి ఆ మూడు ప్రాంతాలు విడిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే విశ్లేషకులు ఇంతకు ముందు డిస్కస్ పెడితే అన్ని ఒకే చోట కేంద్రీకృతం అయితే అటువంటిది వస్తుంది కాబట్టి అన్ని ఒకే చోట వద్దు, అదే పరిపాలన వికేంద్రీకరణ చేయాలి. దాని ద్వారానే ఉన్నటువంటి నగరాన్ని పెద్ద చేసుకుంటే ఆల్రెడీ కర్నూలు అంతకుముందు రాజధానిగా ఉన్నది 3 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్రానికి. సో అక్కడ కొంత డెవలప్మెంట్ చేస్తే అది కూడా ఒక రాజధానిగా ఉంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఒక రాజధానిగా
అటు కర్నూలు వైజాగ్ అమరావతి మూడు ప్రాంతాల అభివృద్ధి గురించి మీరు పడుతున్న కష్టం తపన రౌండ్ టేబుల్ మీటింగ్స్ అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజకీయ ప్రముఖులు మేధావులు అందరితోనూ కూడా రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నా. ఎస్ రాయపడారణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఓపెన్ గా క్లారిటీగా చెప్పండి, మీకు విశాఖ రాజధానిగా వద్దు అనుకుంటున్నారా అనే అంశాన్ని క్లియర్ గా చెప్పండి ప్రజలకి అంటున్నారు. వేళలాగా ఎలక్షన్కు ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట, అధికారానికి ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరండి. ఇప్పటికీ ఎప్పటికీ జనసేన స్టాండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఒక్కటే, పాలన వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి ఎజెండా అండి. ముఖ్యంగా మీ దగ్గర జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు, 20వ తేదీ వచ్చిన ఉద్యోగుల అకౌంట్ లో డబ్బులు పడలక గగ్గోలు పెట్టేస్తున్నారు. మీరు మూడు రాజధానులు ఏ డబ్బులు పెట్టి కడతారండి? ఉన్న ఒక్క రాజధానిని అభివృద్ధి చేసి ఫండ్స్ ని డెవలప్ చేసుకొని ఉన్న ఆదాయాన్ని పెంచుకొని వాటి ద్వారా రాష్ట్రం నలుమూలలో అభివృద్ధి చేయండి. ఇప్పుడు మూడు రాజధానులు అనే ఒక తంతు పెట్టుకొని దాని గురించి కాలయాపన చేస్తూ ఉన్న డబ్బులన్నింటినీ కేవలం రాజధాని నిర్మాణాలకే వెచ్చిస్తే రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు బాగోలేవు, భవనాలు పెండింగ్ ఉన్నవి, మెడికల్ కాలేజీలు అన్నారు అది అతిగతి లేదు, యూనివర్సిటీలు అన్నారు అవి లేవు, జనాలకు ధరలు పెంచేసి ట్యాక్స్లు పెంచేసి అల్లాడించేస్తున్నారు, అప్పులు పెరిగిపోతున్నాయి, ఉద్యోగుల క్యాలెండర్ సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పేసి అన్నారు, జనవరిలోనూ వదిలేస్తామన్నారు, ఇప్పటి వరకు 3 జనవరిలు వెళ్ళిపోయాయి, ఒక క్యాలెండర్ కూడా రాలేదు, జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఉన్న వాళ్ళకు కూడా వయో పరిమితి పెంచేసి యువకులను అన్యాయం చేస్తున్నారు. వీటి గురించి పట్టించుకోండి. రాష్ట్రంలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. మీరు రాజధానుల మీద మూడు రాజధానుల కోసం వెచ్చించే ధనాన్ని సమయాన్ని రాష్ట్ర సమస్యల కోసం ప్రజల అభివృద్ధి కోసం వెచ్చించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాట. విశాఖ రాజధాని పర్టికులర్ గా నాకు అక్కర్లేదు, కర్నూలు నాకు అక్కర్లేదు, విశాఖ అడుక్కు తినాలి, కర్నూలు అడుక్కు తినాలి, ఉన్న వైసీపీ నాయకులందరూ విశాఖలో ఉన్న భూములు గనులు గంజాయి అన్ని అమ్ముకు తినాలి, వాళ్లే బాగుపడాలి, ప్రజలు మాత్రం రోడ్డును పడాలని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే పాలనా వికేంద్రీకరణ కాదు, రాజధానిని బేస్ చేసుకొని అభివృద్ధి నలుమూలలా జరగాలన్నది మాత్రమే ఆయన స్టాండ్. ఇంకో మాట, ఇందాక 6 నెలల్లో నిర్ణయం తీసుకున్నాం మేమని చెప్పేసి వెంకటరెడ్డి అన్న మాట్లాడారండి. 6 నెలల్లో మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు 6 నెలల తర్వాత రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి ఉండాల్సింది అదే ఎజెండా తోటి. మీరు ముందు రాజధాని అమరావతి అని చెప్పేసి మద్దతు తెలిపి సుదీర్ఘమైన భూమి కావాలి, బాగా విశాలంగా భవనాలు కావాలి, ఇక్కడి నుంచి అక్కడికి ఉండాలని చెప్పేసి దీర్ఘాలు తీసి పెద్ద రోడ్ మ్యాప్ చెప్పారు కదా అసెంబ్లీలో, మరి అవన్నీ ఏమైపోయాయి? 6 నెలలకు మీరు నిర్ణయం మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా జనాలు కూడా నిర్ణయం మార్చుకుంటారు. మీరు మరి ఎలక్షన్కి వెళ్ళాల్సింది రాజీనామాలు చేసి మొత్తం అందరూ, అది చేయలేదు. రెండోది వికేంద్రీకరణగా అభివృద్ధి వికేంద్రీకరణతో సాధ్యం అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. మరి అట్లాంటప్పుడు మూడు ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందాలి? మా జిల్లాలన్నీ ఏం చేశాయి? జిల్లాకు ఒక రాజధాని ఉండాలి మాకు కూడా. మా జిల్లా మా ప్రకాశం జిల్లా ఏమన్యాయం చేసింది? పక్కనే ఉన్న నెల్లూరు ఏమన్యాయం చేసింది? చిత్తూరు ఏమన్యాయం చేసింది? అన్నింటికి రాజధానులు పెట్టండి, తప్పులేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు 3 కట్టగలవాళ్ళు 30 అయినా కడతారు. మరి మీరు సంపాదన ఆ రకంగా ఉంది, మీ ఆదాయం రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు సంపాదిస్తున్న ఆదాయము. అన్ని జిల్లాలకి ఒక్కొక్క రాజధాని పెట్టి అన్నింటినీ అభివృద్ధి చేసేసేయండి. ఇంకొక మాట, 25 జిల్లాలు అని చెప్పేసి అన్నారు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని చెప్పేసి నిన్నటి నుంచి బాగా వెటకారాలు చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక రాజధాని ఉంది, దాని ఎలాగో ఆ జిల్లాకు రాజధాని కొనసాగిస్తారు కాబట్టి మిగతా 25 పెట్టమన్నది ఆయన ఉద్దేశము. సిపిఎస్ అంటే అవగాహన లేకుండా సిపిఎస్ తేళ్ళ వచ్చిన వారంలోనే తీసేస్తానన్నా అని చెప్పేసి మాట్లాడి ఈ సన్నాసులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక నెంబర్ తప్పు చెప్పారని మాట్లాడడమే. అలాగే మేనిఫెస్టోలో మళ్ళీ నిషేధం అని పెట్టుకొని మళ్ళీ టక్కన మాట మార్చి మధ్యంతరం కింద పెట్టిన వాళ్ళు వీళ్ళు మాట్లాడడమే. ఎలక్షన్ కు ముందు 3 ఒక రాజధాని అని చెప్పేసి తర్వాత 3 రాజధానులు వీళ్ళు మాట్లాడడమే. ఎలక్షన్ కు ముందు సమయ కేంద్రం మెడల్ బొంచితేస్తాం, రాజధాని రాజీనామాలు చేసి రోడ్ లో కూర్చుంటాం అని చెప్పి మాట్లాడి తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గర మోకాళ్ళు మోచేవులు అన్ని ఉంచేసి వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడడమే. ప్రజలకి ఏం అవసరమో, మీకు పదవులు ఇచ్చింది ఎందుకో అది గమనించుకొని మాట్లాడితే వైసీపీ నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రోటోకాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, విలువలు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఎంతసేపటికి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడి నిన్న అతను ఎవరో ఒక అతను అంటున్నాడు మంత్రి అంటాను కూడా నాకు అసహ్యంగా ఉంది. ఆయన 3 రాజధానులు అన్న అంశాన్ని గురించి లింక్ చేసి ఎక్కడెక్కడో పక్క కంట్రీలో ఒకటి, ముంబైలో ఒకటి, ఏపీలో ఒకటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదే మాట తిరిగి మేమంటే ఎక్కడ పెట్టుకుంటారండి? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి మీరే. జగన్మోహన్ రెడ్డి గారికి 3 భార్యల కోసం 3 రాజధానులు పెడుతున్నారా? బయట ఉన్న కాపలా ఉంటాడు అన్నవాడు అన్న అంటే మేము ఎక్కడ పెట్టుకుంటారు మీరు? అసలు అట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు పర్సనల్ జీవితాలతో మీకేం పని? మీ కుటుంబాలు అన్ని బాగున్నాయా? ఎదురు వాళ్ళు మిమ్మల్ని అనట్లేదని ఒక నిర్ల మీకు ఒక నిర్లక్ష్యం ఏర్పడిపోయిందా? మేము ఎన్నన్నా సరే వాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడితే సిగ్గు లజ్జ అన్ని వదిలేసి. ఇంకొక అంశం మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి ఇప్పుడు వీళ్ళు విశాఖ గర్జన మొదలెట్టారని చెప్పేసి అక్కడ పెట్టలేదండి. జనవాణి అనే కార్యక్రమం గతంలో జరిగి ఉండాల్సింది. మండపేట సభ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొంచెం అనారోగ్యానికి గురవడము, ఆ తర్వాత షూటింగ్ షెడ్యూల్ అనేది వెంటనే రావడం గురించి విదేశాలకు వెళ్ళడం దూరంగా
వీటి కారణంగా కొంచెం ఆ షెడ్యూల్ అనేది లేట్ అయిపోయింది. ఇది ఎప్పుడు వీళ్ళ గర్జనకు ముందే మాకు ప్రెస్ నోట్ల ద్వారా 15, 16, 17 తేదీల్లో విశాఖ ఉత్తరాంధ్ర పర్యటన ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు డిసైడ్ అయిన అంశం అండి. దీన్ని వీళ్ళు బయటకు ప్రకటించుకున్నాక వీళ్ళకి లింక్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే వీళ్ళంతగా నిజంగా మూడు రాజధానులకి మద్దతు ఇచ్చే వైసీపీ నాయకులు అయితే అందరూ ప్రజాభిప్రాయంగానే వీళ్ళ అభిప్రాయంగా తీసుకునే పని అయితే తిరుపతి వరకు చేసేటప్పుడు ఎందుకు రాలేదండి ఈ జేఏసీలు ఈ గర్జనలన్నీ? అంటే అటు తినటానికి ఏమీ లేవు, భూములు గట్ట తినటానికి వీళ్ళకి వైసీపీ నాయకులకి ఏమీ లేవు, అందువల్ల అటెవరు అడ్డుపడలేదు. విశాఖలో మాత్రం ఇప్పుడు దశపల్లా భూములు, ఋషికొండ, గంజాయి, రకరకాల సోర్సెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు తినడానికి ప్రత్యేకంగా వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులంతా వీళ్ళు అక్కడే మొత్తం వేసి కూర్చున్నారు. ఈ గర్జన అట్లాంటివన్నీ మొదలైపోతున్నాయి అనమాట. వీటి గురించి ప్రత్యేకించి ఉత్తరాంధ్రలు ఎందుకు రాష్ట్రాంతా రావచ్చు కదా, ఒక్కళ్ళే రాజీనామా చేశారు ఎందుకు, మిగతా వాళ్ళంతా ఎందుకు చేయలేదు? ఒక్కళ్ళు రాజీనామా చేయాల్సిన అంశం ఏంటంటే మిగతా అందరికి ఒక రాజధాని కావాలి, మూడు రాజధానులు, మిగతా మంత్రులు ఎమ్మెల్యేలంతా వైసీపీలో. మాటలన్నీ మాట్లాడే ముందు ఇంకొక క్వశ్చన్ దానికి కూడా సమాధానం చెప్తారా? ఫస్ట్ కర్నూలుకి రాజధానిగా ఉండాలి, అమరావతి రాజధాని వద్దు, ఇక్కడ వాళ్ళంతా అక్కడ ఎలా వెళ్తారని చెప్పేసి కూడా అప్పుడు మాట్లాడారు. వీరికి ఒక స్టాండ్ అంటూ లేకుండా మాట్లాడారు జనసేన పార్టీ వాళ్ళకి. అదేవిధంగా మీరు ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా రైతులు అంటే ఫస్ట్ టర్న్ పాదయాత్ర చేస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత ఏదైతే అమిత్ షా వచ్చిన తర్వాత చెప్పినటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం, అంటే మీకు ఒక స్టాండ్ లేదు అనే మాటను కూడా ప్రస్తావించడం జరిగింది. కర్నూలు రాజధాని గురించి ఇప్పుడు కూడా చెప్తున్నానండి నేను. కర్నూలు సభకు వెళ్ళినప్పుడు వెనకబడ్డ ప్రాంతాల్లో రాజధాని పెట్టుంటే మొత్తం ఇక్కడ అక్కడి నుంచి కర్నూలు నుంచి మొత్తం రాజధాని పరిపాలన అంతా కొనసాగి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంది కదా. కర్నూలు పూర్తిగా ఇప్పుడు కూడా కర్నూలు పూర్తిగా రాజధాని చేసి దమ్మ వైసీపీ పొందాలంటే నేను అడుగుతున్నాను, పూర్తిగా చేయగలదా? కోర్టు తీసుకెళ్లి పెట్టారు. కోర్టు వల్ల ఉపయోగం ఏంటంటే కర్నూలు యువతకి, అక్కడ ఉన్న ప్రజలకి ఏంటంటే ఉపయోగం? కర్నూలు వల్ల, కర్నూలులో కోర్టు ఉండడం వల్ల ఒక్కళ్ళకన్నా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందా? కొత్తగా ఉన్న ఉద్యోగాలు అక్కడ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు కోర్టు వాళ్ళు, ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు, నీళ్లు రావు, నిధులు రావు, నియామకాలు రావు. కోర్టు వల్ల కర్నూలు వెనకబడ్డ యువత ఏ విధంగా డెవలప్ అవుతుంది? దానివల్ల కర్నూలు యువతకి, రాయలసీమకి ఏంటి ఉపయోగం? ఆ దానివల్ల ఇక్కడున్న భవనాలను వేస్ట్ చేసి ఈ డబ్బులు దుర్వినియోగం చేసి ప్రజా ఖజానా నుంచి మళ్ళీ ఇంకొంత డబ్బు తీసుకెళ్లి ఆ కర్నూలు కోర్టుకు పెట్టడం మూలంగా ప్రజలకు నష్టమే కదండి. రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సిన పనులన్నింటికి రావాల్సిన నిధులు ఆగిపోయినట్లే కదండి. దానివల్ల ఎవరికి ఉపయోగం? రాజధాని కట్టాల్సిన అంశాన్ని దాటవేసి కట్టలేక ఆ విషయాన్ని మరుగుపరిచి మూడు రాజధానులను డ్రామా తీసుకొచ్చి కాలయాపన చేస్తూ ఉందే తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం వీళ్ళు ఒకటి కట్టలేదు, మూడు కట్టలేరండి. ఇది వాస్తవం. కట్టలేక ఈ మూడు రాజధానులనే డ్రామా. ఇప్పుడు కూడా చెప్తున్నారండి, పూర్తిగా కర్నూలులో మీరు రాజధాని కట్టగలరా? అక్కడి నుంచే పరిపాలన అన్ని విధాలుగా అన్ని రకాలుగా మూడు అనే విషయం కాకుండా అమరావతి నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్ గా మీరు కర్నూలులో రాజధాని నుంచి స్టార్ట్ చేసి పెట్టగలరా? చేయగలరా పరిపాలన అక్కడి నుంచి? అంత ధైర్యం దమ్ము ఈ వైసీపీ గవర్నమెంట్ ఉందా? ఏమో కేవలం కర్నూలు రాగా చెప్పండి. ఏమో ఏదైనా జరగచ్చు, వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఎక్కడ అంటే తుని కావచ్చు, లేదంటే రాజమండ్రి కావచ్చు, కాకినాడ కావచ్చు, ప్రతి చోట కూడా రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టి ప్రజలలో పాయింట్ తీసుకెళ్తున్నారు. మెయిన్లీ ఏంటంటే వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచి గురించి ప్రజలకు తీసుకెళ్లే విధంగా దాదాపుగా చాలా సమావేశాలు, సభలు, మీటింగ్స్లో ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ధీమా వ్యక్తం చేసిన ఏదైతే ప్రత్యేక హోదా ఇంకా వస్తుందనే విధంగా హోప్ అయితే ఉందో అదేవిధంగా మూడు రాజధానులు కూడా తెచ్చి తీరుతామంటున్నారు. ఇంకా ఉన్నటువంటి 1.5 ఇయర్ వాళ్ళ యొక్క కాలంలో ఉన్నటువంటి టైంలో ఈ మూడు రాజధానుల వల్ల ఎవరికి ఉపయోగం ఉందో వాళ్ళు మాత్రమే ఓటేసే అవకాశాలు ఉంటాయండి. బహుశా వీళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేసే అవకాశం ఉందని తప్ప మూడు రాజధానుల వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టమే కనిపిస్తుంది తప్ప ఈ మూడేళ్లుగా జరుగుతున్న కాలయాపన, దాని మూలంగా జరుగుతున్న నష్టాల వల్ల ప్రజలైతే దీనికి సుముఖంగా లేరు. ప్రజలు సుముఖంగా ఉన్నట్లయితే ఆ రోజు అమరావతి యాత్ర, అమరావతి నిరసన మొదలైనప్పుడే రాష్ట్రంలో ఉన్న కర్నూలు నుంచి కానివ్వండి, విశాఖ నుంచి కానివ్వండి, ఇప్పటికి కూడా అదే యాత్ర, అదే నిరసనలు, అలాగే ధర్నాలు కొనసాగుతూ ఉండేవి. ప్రజలు ఎవరు దీన్ని హర్షించట్లా, స్వాగతించట్లా. మూడు రాజధానులు అనేది కేవలం వైసీపీ నాయకులు మాత్రమే ఆశిస్తున్న అంశం. వైసీపీలో జగన్ గారు, మిగతా ఆయన వర్గం మాత్రం, ఆయన పొలిటికల్ టీం మొత్తం వేసిన ఒక ప్లాన్. ఆ ప్లాన్ లో ఎవరైతే ఆర్టిస్టులు గా ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్లే చేస్తున్న డ్రామా ఇది. ప్రజలకు అవసరం లేని అంశం ఇది. అందువల్ల ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది మనం కూడా చూడబోతాం కదా. ఎందుకంటే ఈ 3 ఇయర్స్లో ఏదైతే జగన్ పాలన చేయడం జరిగిందో, ఇంకా 1.5 ఇయర్లో కూడా ఏమేం చేస్తారో చూస్తున్నది ప్రజల తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్, ఇంకా చాలా విషయం. ఓకే, వెంకటరెడ్డి గారు చాలా క్వశ్చన్స్ అయితే రేస్ చేశారు. అరుణ గారు, మీకు అసలు ఆ దమ్ము ధైర్యం ఉందా అంటూ కూడా కర్నూలు రాజధానిగా స్టార్ట్ చేయడానికి, లేదంటే కర్నూలులో పెట్టడానికి రాజధానిని స్టార్ట్ చేయడానికి, పోనీ మీరు స్టార్టింగే కర్నూలుతో స్టార్ట్ చేసే దమ్ము ఉందా ఫిల్ చేయడానికి అని? ఇప్పుడు అన్ని ఒకే చోట వద్దని వాళ్ళకి మొదటి నుంచి చెప్తా ఉంటే ఇప్పుడు మళ్ళీ కర్నూలులో మొత్తం తీసుకుని నిలబెడతారా, విశాఖపట్నంలో మొత్తం తీసుకుని నిలబెడతారా అని మళ్ళీ మాట్లాడుతుంటే ఎంతగా
శివరామకృష్ణ అనే గొప్ప కమిటీ చెప్పింది అన్ని ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవద్దు, విజయవాడ గుంటూరు, ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో కర్నూలు, అలానే నడిపూడి, శ్రీకాళహస్తి, ఇలా అభివృద్ధిని వికేంద్రీకరించండి, పాలనా వికేంద్రీకరణ జరగాలని చెప్పి 2 లక్షల పుస్తకాల్లో రాయాలి. అక్కడ శివరామకృష్ణ కమిటీ 187 పేజీల రిపోర్ట్ లో ఇచ్చారు. అది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఫామ్ హౌస్ లో ఫ్రీగా ఉన్నప్పుడు, లేదంటే సినిమా షూటింగ్ మధ్యలో బస్ లో పడుకున్నప్పుడు ఫ్రీగా కొద్దిగా చదువుకుంటే 187 పేజీలు అప్పుడో పేజీ అని చదువుకుంటే అర్థమైంది ఎవరు చెప్పారనేది. రెండు, ప్రభుత్వం 6 నెలల్లో నిర్ణయం తీసుకుంది కాబట్టి నిర్ణయం తీసుకుని నాకు రాజీనామాలు చేయాలి. ఎవరు చేయాలి మరి రాజీనామాలు? మీ దగ్గరికి మరలా వస్తాను, ఎందుకంటే శ్రీనివాస్ చౌదరి గారి డౌట్స్ కి క్వశ్చన్స్ కూడా ఒకసారి సమాధానం చెప్తారు, కానీ ఒక నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంది విశాఖ గర్జన టీడీపీ హయాంలోనే జరుగుతున్నటువంటి పాదయాత్ర అంటే, ఒకసారి ఇదే ఫస్ట్ టైం కాదు, పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీ ముసుగులో, అంటే టీడీపీ ముసుగులోనే జరుగుతుంది, ఇదంతా కావాలని చేస్తున్నారు, 3 క్యాపిటల్ సంబంధించి మీరు విరుద్ధంగా ఉన్నారు, కానీ అది ప్రజలకు తెలియజేయడం, ఇలా చాలా అంశాలు అయితే వస్తున్నాయి. అసలు ఏంటి టీడీపీ స్టాండ్ ఏంటి, 3 క్యాపిటల్స్కి విరుద్ధమా, అంటే ఓన్లీ అమరావతి పెట్టాలన్నా, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందొద్దనా, స్ట్రైట్గా చెప్పండి అని చెప్పి, స్ట్రైట్గా చెప్పండి మీరు కూడా మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి అనేది. ఓకే ఓకే, ఆశ గారు మొదట మీకు, వైసీపీ నేత వెంకటరెడ్డి గారికి, జనసేన నేత అన్న గారికి, నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం. అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే ఉంటాను, గుంటూరు విజయవాడ మధ్యలోనే అమరావతి ఉండాలి, 30,000 పైచిలకు భూములు కావాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓడ దాటిన తర్వాత, ఓడెక్కేటప్పుడు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్న కథ అయితే, ఈరోజు రాష్ట్రంలో 3 రాజధానులు, ఇది చెప్పడానికే చాలా హాస్యాస్పదంగా ఉందమ్మా. ఒక్క రాజధానికి అట్లైన వాళ్ళు ఉట్కెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతానంట. 3 రాజధానులు ఎట్టు కడతా నాకు అర్థం కాలేదు. ఒకటి, ఇంతకు ముందు వెంకటరెడ్డి గారు చెప్తూ కొన్ని విషయాలు చెప్తారు. ఉత్తర విశాఖపట్నానికి రాజీనామా వద్దనుకుంటున్నారు. ఎవరుద్దు అనుకుంటున్నారు, అది రాజధాని కాదు, అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలని టీడీపీ స్టాండ్. మేము అందులో ఏం మార్పు లేదు. మరి విశాఖపట్నం మీరు అభివృద్ధి చేసేది ఏంది? ఆల్రెడీ ఉత్తర ఉమ్మడి రాష్ట్రంలోనే విశాఖపట్నం హైదరాబాద్ తర్వాత అత్యంత ట్యాక్స్ పేయర్స్ ఉన్నటువంటి 1 స్టేజ్ లో ఉన్నటువంటి విశాఖపట్నం, దాన్ని మీరు అభివృద్ధి చేసేది నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళింది ఏంటంటే వైసీపీ నాయకులు చాలా స్పష్టంగా రైల్వే స్టేట్ ఇన్స్టేట్ సేవింగ్ చేసుకోవడం మొదలు పెట్టారు. సరే, మీరు అన్నట్టు ఆశా గారు మీ ముందునే 2 విషయాలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆయంలో మేము ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, దాదాపు 160,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, దాదాపు 1,571 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెట్టాం. ఈ 3.5 గడిచిన సంవత్సరాల్లో 450 కోట్లు మాత్రమే ప్రాజెక్టులు ఖర్చు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఎవరికి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలనే యొక్క ఆకాంక్ష ఉందమ్మా? ఇది లెక్కలు తెలిసిపోతున్నా. నిన్న మార్గాని భరత్ మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ఏదైతే అమరావతి రాజధానిగా అన్నప్పుడు జోలు పట్టి అడిగారు కదా బాబు, చాలా మంది ఎస్ చేతులకున్న గాజులు కావచ్చు, మెడలో ఉన్న బంగారం కూడా తీసిచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎమ్ రైట్? అటువంటి పరిస్థితులు ఆ డబ్బంతా ఏం చేశారని చెప్పి క్వశ్చన్ చేశారు ఆయన. మరి ఆ డబ్బంతా ఎటుపోయింది? మంచి మాట. ఎందుకంటే ఈరోజు అమరావతి పోరాటం అనేది ఆంధ్రలో రైతుల పోరాటం కాదు, ఆంధ్ర ప్రజల 5 కోట్ల మంది భావోద్వేగం సెంటిమెంట్ తో కూడి, అందుకోసం ఆ పోరాటం జయప్రదం కావాలని నిజంగా అందరూ వినాలని ఇచ్చారు, చేశారు. అక్కడ రైతులు కార్లు వేసుకొచ్చారని, తొడగొట్టారని, అదే విధంగా ఏదో కొన్ని కామెంట్స్ చేశారు. చేస్తే చేయలేదు, తప్పలేదు. ఈ దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టే రైతు కార్లు వేసుకోకూడదనో, లేదా వాచ్లు కట్టుకోకూడదనో, చైన్లు వేసుకోకూడదు, రూల్ ఎక్కడ లేదు కదమ్మా. సామాన్య ప్రజలు కూడా ఈరోజు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అయితే నేను మీ ద్వారా సవాల్ ఇస్తున్నా. మీ ద్వారా ఈ రోజు మేము 35,000 పైచిలకు ప్రభుత్వ భూములను ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకున్నాం. నేను చెప్తున్నా, మీరు ఉచిత రాజీనామాలు చేసేది కాదు. ఈ రోజు మీకు దమ్ముంటే 3,000 ఎకరాల రైతుల స్వచ్ఛంగా తీసుకొని చూడటం మీ ప్రభుత్వం పరిస్థితి లేదు కదా. ఈ రోజు ఇంకో మాట కూడా చెప్తున్నానమ్మా, విజయసాయి రెడ్డి గారు ఒక మాట, ఒక విషయం మీ ముందు ప్రస్తావిస్తున్నా. విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో విషయం పెట్టారు, రాష్ట్రాలకి రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇవ్వండి, ప్రైవేట్ బిల్లు పెట్టారు. దీని అర్థం ఏందమ్మా ఆశా గారు? అంటే రాష్ట్రాలు రాజధాని పెట్టుకునే పరిస్థితులు లేదు, అధికారం లేవనే కదా. మరి అక్కడ బిల్లు పెట్టి ఇక్కడ మేము 3 రాజధానులు పెడతామంటే హైకోర్టులో సుప్రీంకోర్టులు కేసులు పోయి హైకోర్టు సుప్రీంకోర్టు ముట్టిక్కాయలేసి రాజధాని కట్టండి మొర్రు అంటే కొట్టి ధిక్కారని కేసే కదా. దీనిపైన ఎందుకు మాట్లాడటం లేదు? ఒకటి,
మూడో విషయం ఏంటంటే భారతదేశంలో 13 హైకోర్టులు ఉన్నాయి మా రాష్ట్రాలు వివిధ ప్రాంతాల్లో. మరి ఇప్పుడు హైకోర్టులో ఉన్న వాళ్ళు రాజధాని చేసేద్దామా భారతదేశంలో? ఏం ప్రశ్న నాకు అర్థం కాదు. ఇదే ధర్మశ్రీ గారు వాళ్ళు ధర్మానంద ప్రసాద్ గారు గతంలో వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని 65 సూట్ కేసులు కంపెనీలు పెట్టిన దొంగ విమర్శించిన ఈయన ధర్మాన ప్రసాద్ గారు ధర్మశ్రీ గారు ఈరోజు వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి దేవుడు అయిపోయారు. ఈరోజు నేనేమనుకుంటున్నానంటే మీరు రాజీనామాలు చేయండి, ఉత్తర రాజీనామాలు రాజీనామాలు స్పీకర్ పార్లమెంట్ లో చేయండి, అవన్నీ మీరు సవాళ్ళు తీసుకుంటారు. మీ ద్వారా ఇంకో సవాళ్ళు చెప్తున్నా, అసలు శాసనసభ శాసనమండలి సాక్షిగా మీరు పూర్తి రద్దు చేసేయండి. మూడు రాజధానులు ఎన్నికల పనులకు తీసుకుని ఆలోచన లెక్కి ఎవరు గెలిస్తే వాళ్ళు మూడు రాజులు 36 రాజధానులు పెట్టుకోండి. శాసన మండలి కూడా స్టార్టింగ్ లో తీసేస్తామని చెప్పారు, ఆ తర్వాత పరిణామాలతో శాసన మండలి మళ్ళీ కంటిన్యూ కావడం జరిగింది. అదే సంఖ్యాబలం నేపథ్యంలో అదే నేను ఇప్పుడు మీరు నిజంగా ప్రజల ఆమోదం ప్రకారం ప్రజల సెంటిమెంట్ చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో అమరావతి సెంటిమెంట్ భయంకరంగా బలంగా ఉంది. అది తెలుగుదేశం పార్టీకి అమరావతి మీరు అనుకుంటున్నారు, అది కేవలం టీడీపీ అనుకుంటుంది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. కాదు కాదమ్మా కాదు, తెలుగుదేశం పార్టీ మిగిలిన ప్రజలు మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలి. హైదరాబాద్ విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి విడిపోయి ఏపీ వచ్చేసిన తర్వాత ఏ విధంగా నష్టపోయాము, ఈ విధంగా అప్పులు పాలైపోయాం, లేదంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే ఏదైతే అనుకున్నాము, తర్వాత ఒకవేళ బై ఫ్యూచర్ ఒకవేళ భవిష్యత్తులో మరలా రాష్ట్ర విభజన జరిగితే గనక ఆ విధంగా జరగకూడదు, ఒకవేళ ఇలా 3 క్యాపిటల్స్ 3 ప్లేసెస్లో ఉంటాయి కనుక అలా జరగకుండా ఉండే వీలు ఉంటుంది అని చెప్పి మిగతా ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు అంటున్నారు. నేను ఒక మాట చెప్తానమ్మా, దేశ ప్రధాని సాక్షిగా అమరావతి రైతు అమరావతి రాజధాని ప్రారంభోత్సవం చేశారు. మరి ప్రధానమంత్రికి కూడా విలువలేదా? నాకు అర్థం కాలేదు. ఇంకో విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా, రాష్ట్రం అంతా కూడా 4 రూపాయలు సస్పెన్షన్ చేస్తారు అమరావతి పైన, కొన్ని లక్షల కోట్ల రోజు ప్రభుత్వం నుంచి పడుతున్నాయి. మరి సస్టేబుల్ అమరావతి నిర్మాణానికి ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు? 35,000 పైచి ఎకరాలు ఉన్నటువంటి రైతులు 39 గ్రామాల రైతులు ఈరోజు సెంటిమెంట్ ని పెట్టుకొని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తా ఉంటే ధర్మ పోరాటం చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఎలా చెప్తారు? దానికి సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బిజెపి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకసారి వెంకటరెడ్డి గారి ఆయన అయితే ఇద్దాం, ఎందుకంటే అటు అరుణ గారికి ఇటు మీకు సమాధానం చెప్పాలి కాబట్టి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేవు, మూడు రాజధానులు. ఒక నిమిషం, లాస్ట్ క్వశ్చన్ అంట. ఎస్ చెప్పండి శ్రీనివాస్. లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నేను ఒకే మాట చెప్తా ముగిస్తానమ్మా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సెంటిమెంట్ భావోద్రేకాన్ని రచ్చగొట్టి ప్రాంతీయ శిక్షలు పెట్టి ప్రాంతీయంగా విభేదాలు పెట్టి ఈ రాజధానులు కట్టకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలయాపన చేయడానికి జగన్మోహన్ ప్రభుత్వం ఉంది. ఈ రాజధాని కట్టడానికి సత్సుద్ధి లేదు, 3 డిగ్రీలు కూడా పెట్టలేని ఈ ప్రభుత్వం 3 రాజధానులు కట్టాలంటే జనం నమ్మే పరిస్థితి లేదు. మీ ద్వారా చెప్తాం, మేము అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని క్లారిటీగా మళ్ళీ నేను దానికి కంటిన్యూషన్ చెప్తున్నా. ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేవు, అందుకనే కదా ఉన్న నగరాలు కొంచెం పెద్ద చేసుకున్నాం, అప్పుడు 1,000 కోట్లు అప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టి ఉన్న నగరాలు పెద్ద చేసుకున్నాం అంటున్నాం. అదే కదా మేము కూడా చెబుతుంది. మీరు మళ్ళీ 3 రాజధానులు కడతామని ఎవరు చెప్పట్లేదు. 3 రాజధానులు అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు ఉపయోగించుకుంటూ మెల్లిమెల్లిగా ఆ నగరాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటారల్లా అంటున్నాం. ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేవు, అదే చెబుతుంది. ఆ రాజధాని కట్టడానికి 1,00,000 కోట్లు డబ్బులు లేకే కదా ఈ రోజు, ఆ లేక కదా ఆల్రెడీ తెచ్చిన దానికి ఈ రోజు ఆశా గారు మీరు కూడా ట్యాక్స్ కడుతున్నారు. ఎంతో నేను చెప్తాను, 5,000 కోట్ల రూపాయలు అమరావతి పేరు మీద అప్పులు తెచ్చారండి ఇప్పుడు వరకు. ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5,000 కోట్లు అప్పులు తెస్తే దాంట్లో అమరావతి బాండ్ల పేరుతో 2,000 కోట్ల రూపాయలు, హడ్కో పేరుతో రుణాలు, బ్యాంకుల కన్సార్టియం పేరుతో మొత్తం 5,000 కోట్లు అప్పులు తెస్తే సంవత్సరానికి 1,720 కోట్లు వడ్డీ కడుతున్నాం. కేవలం వడ్డీ అంటే 5,000 కోట్లు అసలు తెస్తే 1,720 కోట్లు కూడా వడ్డీలు కడుతుంటే మళ్ళీ ఇంకో 5,000 కోట్లు ఇంకో 10,000 కోట్లు ఇంకొక 50,000 కోట్లు అట్లా తెచ్చే ఎంత వడ్డీలు అవుతుంది, ఎంత కట్టాలి? మీరే అంటున్నారు కదా జీతాలకే ఇవ్వడానికి డబ్బులు లేవు, మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇవ్వండి, రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, అయినా ఇంకొన్ని కొత్త ఉద్యోగాలు కల్పన చేయండి, ఉన్న ఉద్యోగస్తులకే టైంకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని మీరే మాట్లాడతారు, మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇవ్వండి అని మాట్లాడతారు. ఈ 2 వర్షాలు ఎలా కంపేర్ చేసి మాట్లాడతారమ్మా వాళ్ళు? ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నా, వాళ్ళు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము 6 నెలల్లో తీసుకున్నాం అంటే ఇందాక అరుణ్ గారు అంటున్నారు అప్పుడే రాజీనామాలు చేసేయాలి మొత్తం, ఎందుకు చేసేస్తే ఏమన్నా మీరు ఏమైనా ఒక అసెంబ్లీ గెలుస్తారా? పద్దాకలు ఎన్నిసార్లు ఓడిపోవడానికి రాజీనామాలు చేయమంటారమ్మా మమ్మల్ని? ఇదే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే గుంటూరు వెళ్ళి మీ గుంటూరు అలక అసలు సిగ్గనేది ఉంటే మీరు 3 రాజధానులకు మద్దతు ఇవ్వరు, మీ దగ్గర వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే 3 రాజధానులకు మద్దతు ఇచ్చినట్టు అన్నారా లేదా? మీరు కూడా విన్నారు కదా. అప్పుడు మరి గుంటూరు ప్రజలు కార్పొరేషన్ లో మాకే కదా తీర్పు ఇచ్చింది, గుంటూరులో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మాకే కదా తీర్పు ఇచ్చింది, విజయవాడ వెళ్ళి మీకు అసలు రోషం లేదు, మీకు అసలు పౌరుషం లేదు, మీరు ఇంటి ఒక్కొక్కరు వచ్చి అమరావతికి ఎందుకు మద్దతు తెలపట్లేదు,
ఇంటి పక్కన వచ్చేయండి అన్నారు. ఇంటి పక్కన వచ్చు కాదు కదా, ఊరు పక్కన కూడా ఎందుకు పోవట్లేదు అమరావతి మద్దతుకి? అదే విజయవాడ కార్పొరేషన్ కూడా మేము గెలిచాం, అదే కృష్ణా జిల్లాలో ఉన్న ఎంపీడీసీలు జెడ్పీడీసీలు మున్సిపాలిటీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారా? మరి ఇది ఇది ప్రజా తీర్పు కాదా? ఇది రిఫరెండం కాదా? రిఫరెండం అంటే ఏంటి? ఓన్లీ ఒక అసెంబ్లీ ఎన్నికలు రిఫరెండం. ఐదో పని చేయండి, గుంటూరు విజయవాడలో మీ తెలుగుదేశం వాళ్ళు అమరావతి రాజధానికి ఆ ప్రాంతం వాళ్ళని కోరుకుంటున్నారని కనీసం మీరు ప్రూవ్ చేయగలిగితే. మీరు ఉన్నారు కదా, ఇద్దరే ఉన్నారు మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళు రాజీనామా చేస్తే పని అయిపోయింది కదా? లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు చేయమని రాజీనామా, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా వద్దు. కుప్పం ఆయన రాజీనామా చేసి ఎస్ నేను అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలనుకుంటున్నా, కర్నూలుకి రాజధాని నేను వ్యతిరేకం, విశాఖ రాజధానికి వ్యతిరేకం, ఇదిగో నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి ప్రజా తీర్పుకి వెళ్తే ఇప్పటికిప్పుడు రాజీనామా ఆమోదం అయింది, ఆరు నెలలు ఎలక్షన్ వస్తాయి, ఇంకా ఏ గోరం ఉండదు కదా మాట్లాడటానికి. ఇవన్నీ మనం వదిలేసేసి ఊరక అధికార పార్టీ మీద మనం రోజు అదే విమర్శలు, కొత్త ఏమన్నా రాసుకోండి అన్న రోజు బోరు కొడుతుంది అదే విమర్శలు, అంటే అదే రిపీట్ చేస్తా ఉంటారు. ఎందుకు ఇందాక ఆమె రాయపాటి అర్ణ గారు ఆ లాంగ్వేజ్ లో మాట్లాడారు, రాయపాటి అర్ణ గారు శ్రీనివాసరావు గారు ఒకరు ఇందాక రాయపాటి అర్ణ గారు ఆ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు, అంటే ఆ స్పెషల్ లాంగ్వేజ్ సన్నాసులు దద్దమ్మలు ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ సన్నాసులు దద్దమ్మల దాకా నేను వెళ్తే మీకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలుసు, మరి మీరు పిచ్చి అభిమానంతో ఉన్నారు కానీ మీకు తెలియదు ఆయన సంగతి, ఆయన చేసే కార్యక్రమాల గురించి ఆయన వ్యవహారాల గురించి మనం ఇప్పుడు మాట్లాడితే ఈ డిబేట్ సరిపోదు, పొద్దున సాయంత్రం దాకా కంటిన్యూ సరిపోయింది. సో వద్దు, నేను కళ్యాణ్ గారికి అవునమ్మా నేను ప్రజలకు సెక్యూరిటీ జాబ్ చేస్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారికి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఊడిగం చేస్తున్నారేమో, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఊడిగం చేస్తున్నారేమో, మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము అవునమ్మా, మీరు పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తానికి వచ్చారు. మీరు మీరు వినండమ్మా వినండి, రాయపాటి అర్ణ గారు రాయపాటి అర్ణ గారు మీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తానికి వస్తారు, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఊడిగం చేయడానికి వెళ్తున్నాడు, మేము మాత్రం ప్రజలకు సేవ చేయడానికి వచ్చామమ్మా, అందుకనే మా ప్రజలు అధికారం ఇచ్చారు, మాకు అందుకనే ప్రజలు అధికారం ఇచ్చారు. మీలాగా 2008 వస్తే ఇప్పుడు కూడా వార్డు మెంబర్ కూడా కాలేదంటే అది మీకు ప్రజలకి మీద మీకు ప్రజలకు మీ మీద ఉన్నది ఏంటనేది రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేయలేరు అన్న, జీరో బడ్జెట్ పాలిటిక్స్ కదా, అందుకని టైం పడుతుంది మీలాగా 100 కోట్ల మాట్లాడేది ఎవరు సమోసంగా చేసేది ఎవరు, అవన్నీ అందరికీ తెలిసింది కదమ్మా. మళ్ళీ మేము డెప్త్ గా అలదలుచుకోలేదు కానీ మేమేమంటున్నాం, ఒకళ్ళు ఉండగా ఇంకొకళ్ళని ఇంకొక దాన్ని నాశనం చేస్తాం అంటున్నా, లేదంటే దాని వదిలేసి ఇంకో దాన్ని అని అంటున్నా, ఒక అమరావతిలో ఉంచుతూ ఇంకోటి విశాఖ ఇంకోటి కర్నూలు పెడతాం అంటున్నాం, అది మీకు కరెక్ట్ అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? మీకు మూడు అనగానే ఎందుకు మూడవుతుంది? మూడు అనగానే మీకు ఎందుకు మూడవుతుందో మాకు అర్థం కావట్లేదు. మేము అంటుంది ఏంటి, సమాన సమగ్ర సమస్యల అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం, పరిపాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నాం. మీరేమో 10th కోసం 32 మార్కులు వచ్చినాయండి పవన్ కళ్యాణ్, గ్రేట్ మార్క్, ఏముంటుంది ఇంకా నాలెడ్జ్ కొద్దిగానే బేస్ నాలెడ్జ్ తెలుసుకోండి అమ్మా, జనసేన కొద్దిగా చదువుకోండి, తెలియదు రాజకీయ నాయకులు చదువులు ప్రస్తావానికి వస్తే కనుక మరి డిబేట్ సరిపోదు వెంకటరెడ్డి గారు. దాని గురించి ఒక కామెడీ స్కిట్టే ఉంది, ఎవరు ఏ స్థాయిలో చదువుకుంటే ఏ ప్లేసెస్ లో ఉంటారనే దాని గురించి ప్రజా సేవ చేయడానికి అప్పుడు కూడా నేను ఆపడం జరిగింది, వ్యక్తిగతంగా దూషణలు లేదంటే వ్యక్తిగత ఎగ్జిక్యూషన్ వ్యక్తిగత విమర్శలు మీరు చాలా సార్లు డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు వెంకటరెడ్డి గారు, మన డిబేట్ లో మాత్రం ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండవు, వ్యక్తిగతంగా పార్టీ పరంగా మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి, కౌంటర్ చేయండి, కానీ వ్యక్తిగత విమర్శలు. ఆశ గారు సన్నాసులు దద్దములు అనేది ఏంటి అలాంటి మాట వాడు, అందుకని ఆమె లాంగ్వేజ్ కి లాంగ్వేజ్ లో సమాధానం చెప్పాలని నేను పర్టికులర్ ఆమె గురించి మాట్లాడుకో చెప్పాను నేను, ఎందుకంటే నేను అంతకంటే ఎక్కువ మాట్లాడతాను ఆ మహిళ, నేను కూర్చుండి అంతకంటే ఎక్కువ పరిష్పర్జాలతో నేను వాడచ్చు కానీ అది కరెక్ట్ కాదు. నేను డిబేట్ లో నేనే ఉంటాను, మూడు రాజధానులు కడతా ఉండలేదు అండి క్లియర్, అది మూడు రాజధానులు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఉపయోగించుకుంటూ మెల్లిమెల్లిగా ఎక్స్టెండ్ చేస్తారు. మరొక పాయింట్ కూడా చెప్పారు, కర్నూలులో కోర్టు వచ్చినంత మాత్రాన అక్కడ యువతకి ఏం మేలు జరుగుతుంది అని. అవును మా అమరావతి అభివృద్ధి జరిగినప్పుడు
అమరావతిలో కోర్టు తీసేయటం వల్ల నిజంగా మనం మీరు అన్నట్టుగా కర్నూలు కోర్టు వస్తే ఏం అభివృద్ధి చెందదు కదా, మరి అమరావతిలో కూడా తీసేస్తే ఏమైంది, నష్టం ఏముంది, దాని వల్ల అమరావతికి లాభం కాదు కదా. తొలగించడానికి ఉన్న మూడు టెంపరీ బిల్డింగ్ లేనమ్మా, ఆ బిల్డింగ్ లు వేరే రకంగా ఉపయోగించుకుంటారు. ఆల్రెడీ అసెంబ్లీ భవనం అక్కడే ఉంటుంది, అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది కాబట్టి ఆ తాత్కాలిక అసెంబ్లీలో పర్మనెంట్ అసెంబ్లీలో ఉంచుతారు. అక్కడ హైకోర్టు బెంచ్ కు వాడుకుంటారు అమ్మా, దాన్ని అమరావతి హైకోర్టు బెంచ్ కు వాడుకుంటారు. ఓకే రైట్, శ్రీనివాస్ చౌదరి శ్రీనివాస్ చౌదరి ఇప్పటి వరకు ఆయన మాట్లాడాడు, మీరు అవకాశం ఇచ్చుంటే ఆయన టైం ఆయనకు వదిలేసింటే ఇప్పుడు టైం మీకే ఇచ్చేదాన్ని అరుణ గారు, కానీ ఆయన మాట్లాడిన మధ్యలో మీరు ఇంటరాప్ట్ అయ్యి మీ సమాధానాలు మీరు చెప్పారు కాబట్టి ఒక నిమిషం వెయిట్ చేయండి శ్రీనివాస్ చౌదరి గారు. ఒక్క నిమిషం, అక్కడ హైకోర్టుని మార్చటం ఈ ప్రభుత్వం వల్ల కాదు, హైకోర్టు న్యాయ పరిధిలో ఉంది, న్యాయ సలహాదారులు లా కమిషన్ ఒప్పుకోవాలి. రెండు, అమరావతికి కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల డబ్బులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 12,500 కోట్లు ఖర్చు పెట్టింది. ఇవన్నీ కాదని కాదనేసి వేరే దేశంలో వేరే రాష్ట్రంలో మీరు ఇంకో రాజధాని కడతా ఉంటే అమరావతి పేరు మీద వసూలు చేస్తున్న 4 రూపాయల చసులు కొన్ని 100,000 కోట్ల రూపాయలు నష్టం అవుతున్నాయి. ఈ డబ్బులను ఏమైనా ఎందుకు రాజధాని నిర్మించలేకపోతున్నారు, ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కార్యక్రమాలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో కూడా ఫెయిల్ అయ్యి ఉద్యోగస్తులు నిరుద్యోగ సమస్య పరిష్కరించలేక మీరు 3 రాజధానులు డ్రామా తీసుకున్నారు తప్ప, ఉత్తర రాజధానులు డ్రామాలు తీసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర రాజధాని అమలు చేయడానికి ఎక్కడా లేదు. మీరన్నట్టు అమరావతి రైతులు ఎవరు సొంతంగా చేస్తున్న కార్యక్రమం తప్ప ఏ రాజకీయ పార్టీ ప్రోత్సాహం కాదు. దానికి రాష్ట్రంలో బాగా అభివృద్ధి ఆదరణ పెరిగింది కాబట్టి దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఏజెంట్లు పెట్టుకొని లేదంటే పేటిఎం బ్యాచ్ పెట్టుకొని ఒక చేఐసీని ఏర్పాటు చేసి దానికి ఎవరి మద్దతు లేదు. మన గర్జన పెట్టారు 150 మంది వచ్చారు. నేను ఇప్పుడు చెప్తున్న ఉత్తరాంధ్ర సభ పెట్టమనండి, 1,00,000 మందిని తీసుకురామని చూద్దాం, రాలేదు. ఎందుకంటే జనం వ్యతిరేకంగా ఉన్నారు. ఒకే ప్రాంతానికి అమరావతి రాజధానికి సెంటర్ పాయింట్ ఆఫ్ అమరావతి సపోర్ట్ చేస్తూ రాష్ట్రం అంతా ప్రజలు ఓట్లేస్తున్నారు, రాష్ట్రాన్ని సపోర్ట్ చేస్తున్నారు, అమరావతి రాజధానికి సపోర్ట్ చేస్తున్నారు. దానికి రంగు పూసి కుల రంగు పూసి ఈ రోజు నేను మీ ద్వారా చెప్తున్నానమ్మా, విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గ కాన్స్టిట్యూన్సీ మధ్యలో రాజధాని పెడితే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అభివృద్ధి చెందిపోతారని ఒక భారతాన్ని మీరు విజయవాడకి మారుస్తున్నారా, ఈసారి విశాఖపట్నానికి మారుస్తారా? సరే విశాఖపట్నాన్ని ఏం అభివృద్ధి చేశారు అదే చెప్పండి, సంతపత్రం ఇచ్చేయండి. విశాఖపట్నం తెలిసి ఆల్రెడీ అభివృద్ధి అయిపోయింది, అదే అంటున్నారు వాళ్ళు కూడా, ఆల్రెడీ అభివృద్ధి జరిగి ఉంది కాబట్టి సెపరేట్ గా మళ్ళీ చేయాల్సిన పని లేదు అంటున్నారు వాళ్ళు కూడా, చెప్పేది అదే పాయింట్, ఆల్రెడీ అభివృద్ధి చెందింది ఆ ప్రాంతం. ఇప్పుడు రాజధానులు మన మన ఇండియాలో ఉన్న రాజధానులు ఏంటి వెంకటరెడ్డి గారు, ఒక ఇండియాలో సమయం లేదు, పాయింట్ పాయింట్ మాట్లాడండి అరుణ గారు, తర్వాత మరల మీకు టైం ఇస్తాను, టైం వేస్ట్ చేయకండి ప్లీజ్, సమయం లేదు. ఎస్ అరుణ గారు, నా వాయిస్ వినిపిస్తోందండి క్లియర్ గా? ఇందాక వెంకటరెడ్డి అని ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఉన్న నగరాలను మేము అభివృద్ధి చేస్తున్నాం, రాజధాని కట్టలేక అని చెప్పేసి ఒక మాట మాట్లాడారండి. దానికి నేను ఒక ఆన్సర్ అండి నా దగ్గర నుంచి, ఉన్న నగరాలను మీరు అభివృద్ధి చేస్తూ ఉన్న పని, ఉన్న భవనాల నుంచి మీరు పరిపాలన కొనసాగించే పని అయితే పాత భవనాలను కూల్చి కొత్త భవనాలు కడతామని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? విశాఖ నుంచి దసపల్లా భూముల కుంభకోణానికి కార్యకర్తలు రూపకర్తలు ఎవరు? ఋషికొండను అంతగా గుండు కొట్టేసి భవనాలు కడతాము, మొన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు, ఆ పాతది తీసేసి కొత్తది కడతాం అయితే ఏంటంటా అని, మరి దానికి ఎందుకు కడుతున్నారు? ప్రజలు డబ్బులే కదా, మీ దగ్గర జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు, ఉద్యోగస్తులకి ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వడానికి లేని డబ్బులు మీరు భవనాలకు రంగులు వేసుకోవడానికి ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఎక్కడ పడితే పీఎం గారి పర్యటన అంటే రాష్ట్ర వ్యాప్తంగా 3 రంగులే కనిపించే విధంగా ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? నెలకు 1 యాడ్ రోజుకు 1 యాడ్ సాక్షి పేపర్ కు 1,00,000 ఖర్చు పెట్టి ఎందుకు ఇస్తున్నారు? డబ్బులు లేనప్పుడు మీ వాలంటీర్లు మీరు పెట్టుకున్న వాలంటీర్లకి, మీ కార్యకర్తలు గానీ మీ ఉద్యోగులుగా పెట్టుకున్న వాలంటీర్లకి సాక్షి పేపర్ వేసి దానికి డబ్బులు జనం డబ్బులు తీసుకెళ్లి కట్టాల్సిన అవసరం ఏంటి? వీటన్నింటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ సొంత వైసీపీ నాయకుల యొక్క సొంత కార్యక్రమాలను, వాళ్ళు ఎలివేషన్లు వేసుకునే కార్యక్రమాలకు కూడా ప్రజా డబ్బులు ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? వీటన్నింటికి కనిపిస్తున్న డబ్బులు ప్రజలకు ఉపయోగపడే ఉద్యోగాలు ఇవ్వడానికి, రాజధాని నిర్మాణానికి, ఇంకా మిగతా కార్యక్రమాలు రోడ్లు వేయడానికి వీటన్నిటికీ కనిపించదు కదా. మరి అటువంటిప్పుడు ప్రజల దగ్గర నుంచి కొత్తగా ట్యాక్స్లు వేసి వసూలు చేస్తా ఉన్నారు, ఆ డబ్బులన్నీ ఏం చేశారు? మద్యం విపరీతంగా ధరలు పెంచి అమ్ముతున్నారు, అవన్నీ ఏం చేశారు? మీరే 2 రకాల ఆన్సర్లు చెప్తా ఉన్నారు, మా దగ్గర డబ్బులు లేవు అందుకే పాత నగరాలు. చాలా ప్రశ్నలు అడిగారు, అంటే ఋషికొండ బీచ్ కి ఎందుకు గుండు కొట్టారు? గుండె కొట్టలేదమ్మా,
వేరే వాళ్ళకి ఎవరికైనా గుండు కొట్టారా, కొండలకు ఎవరు గుండు కొట్టలేదు. నాలుగు బ్లాక్లు ఉంటే ఆ నాలుగు బ్లాక్లు పాత బ్లాక్లు కాబట్టి వాటిని పడేసి కొత్తగా ఏడు బ్లాక్లు కడుతా ఉన్నారు. అంతకుముందు ఎకరం స్థలంలో ఉండేది, ఇప్పుడు నాలుగున్నర ఎకరాల స్థలంలో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా, ఓ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సరానికి 300,000 మంది విదేశీ పర్యాటకులు వస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఇంకా పెంచడం కోసం, విదేశీ పర్యాటకులను ఆకర్షించడం కోసం ఏదైతే పాత పాడుబడిన బిల్డింగ్ లాగా ఉంటే, రెండు మేము క్లియర్ గా చెప్తా ఉన్నా, ఒకే చోట రాజధానిని కేంద్రీకరించాము, ఇది క్లియర్ మా స్టాండ్. ఒకే చోట తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టరు. మా ఒకే చోట రాజధాని అనేది ఉంటే భవిష్యత్తులో హైదరాబాద్ లో జరిగిన తప్పు జరిగింది. 29 గ్రామాల్లో రోడ్లు వేయాలి, 29 గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ, 29 గ్రామాలకు సంబంధించినటువంటి దాంట్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తూ ఆ 8 కిలోమీటర్ల పరిధిలో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్లు, ఏదైతే డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ నిర్మాణాన్ని మేము ఖర్చు పెట్టాము. ఉన్నటువంటి నగరాలు ప్లగ్ అండ్ ప్లే గా ఉన్నటువంటి దాన్ని మనం ఇంకొంచెం ఒక 5,000 కోట్ల ఎంత ఖర్చు పెడితే అదే పెద్ద రాజధాని అయింది. ముంబైకి ఏదైతే పక్కన చెన్నైకి ఓకే. ప్రజలు అంతిమంగా తీర్పు నేను ఎప్పుడు చెప్పే విధంగానే అన్ని చూస్తున్నారు. అధికార పక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది, ఏ ఏ ఆస్తులు ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి, ఏ ఏ సెస్లు ఏ రూపంగా ఖర్చు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. అంతిమంగా వారికి ఉన్నటువంటి ఓటు అనే హక్కు ఆయుధం ద్వారా తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది, గవర్నమెంట్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో చూద్దాం, అంటే మనకు ఆల్రెడీ 15వ తేదీన విశాఖ గర్జన ఉంది కాబట్టి అప్పుడు ఏవే నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా జరుగుతుందో, దాన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి న్యూస్ ఎజెండా. కీప్ వాచింగ్ ఐ న్యూస్.